ఎమ్మెల్యే కోనప్ప దశాబ్దపు పాలన ధృతరాష్ట్ర కౌగిల్ని తలపిస్తోందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాలకు రోడ్లు విద్యార్థులకు చదువులు ఊరి ప్రజలకు తాగునీరు కల్పించలేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్రం వచ్చి ఏండ్లు గడుస్తూ ఉన్నా ఇంకా ఎడ్లబండిపై పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రా నుంచి వలస వచ్చిన భూస్వాములు కుమ్రం భీం జిల్లా వాసులను హింసిస్తున్నారంటూ మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష మెజారిటీతో పక్కాగా గెలుస్తానంటూ ధీమాను వ్యక్తం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్ సిరుపుట్టి ఎన్నికల సమరంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఏ ఆస్త్రాలను సంధిస్తున్నారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏ విధమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఏదైతే సిరుపుట్టి నియోజకవర్గంలోని వాడవాడను అదే విధంగా గూడల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎలాంటి స్పందన లభిస్తుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది మీరు చూస్తున్నారు కదా ప్రజలు స్వచ్ఛందంగా ఒక్క పైసా ఆశించకుండా స్వచ్ఛందంగా బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు ఇది కేవలం ఒక పార్టీ కాదండి బహుజన సమాజ్ పార్టీ అనేది ఒక ఉద్యమం ఈ ప్రాంతాన్ని ఇంకా ఆంధ్ర పాలకుల కబందాస్తాలను ఉన్నది దాన్ని ఆ ఆంధ్ర పాలకుల దోపిడీ హస్తాల నుండి కుట్రల నుండి విముక్తి చేసి మరి దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రజలందరూ కూడా మమేకమవుతున్నారు ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి తెలంగాణలో కలపాలని ప్రయత్నం పోరాడుతూ ఉన్నారు దానికి బహుజన సమాజ్ పార్టీ గొంతుగా ఉన్నది చాలా బాగా నడుస్తూ ఉన్నది ప్రచారం ప్రధానంగా మార్మూల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు 15 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నారు అని చెప్తున్నారు ఈ సందర్భంగా ఆ పాలనకు సంబంధించిన ఆనవాళ్ళు మార్మూల ప్రాంతాల్లో ఏమైనా కనిపిస్తున్నాయా పాలన కాదు దుష్ట పాలన బెజ్జూరు నుంచి ఇక్కడ దాకా ఒక గంటలో రావాల్సిన రోడ్డు 3 గంటలు పట్టింది మనకు అంటే అసలు ఈ పేద ప్రజలకు కనీస అవసరాల గురించి ఆలోచించే పరిస్థితి ఇక్కడ లేదు నీరు తాగునీరు నువ్వు మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నావు మిషన్ భగీరథ ఇంకేదో నీళ్ళు తాగుతున్నావు ఫిల్టర్ వాటరో లేకపోతే మిల్టర్ వాటర్ తాగుతున్నావు ఇక్కడ ప్రజలకు కనీసం తాగడానికి నీళ్ళు లేవు బోరింగులు పనిచేస్తలేవు చెలిమలల్లోకి పోతున్నారు వాగులు వస్తే ఆ వాగులలో నీళ్లు తీసుకొని పోయి వాగులలో కొట్టుకొని పోయి వస్తూ ఉన్నారు రోడ్లు లేవు గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదంతో రోడ్ల మీద చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇక దీన్ని దుష్టపాలన కాకపోతే ఏం పాలన అంటారు అసలు పరిపాలన లేదు దోపిడీ మాత్రమే ఉన్నది దుష్టపాలన దోపిడీ పాలన నిరంకుశ పాలన దుర్మార్గ పాలన ట్రాజెడీ ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ కోనేరు కోనప్పకు 100% సపోర్ట్ చేసినారు నేను ఇలా అడుగుతున్నా కేసీఆర్ను నువ్వు ఏ మొహం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకోండి 2009లో కట్టెల దొంగ వీరప్పనన్న కోనేరు కోనప్పను మళ్ళీ గెలిపియండి అని సిగ్గు లేకుండా కేసీఆర్ నువ్వు 8వ తారీఖు నవంబర్ 8వ తారీఖు నాడు కోనేరు కోనప్పకు ఓటేయని ప్రచారం చేయడానికి వస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఎప్పుడన్నా ఈ ప్రజలు ఎట్లా నీళ్ళు తాగుతున్నారో చూసినావా ఈ ప్రజలు ఎటువంటి ఇళ్లలో ఉంటున్నారో చూసినావా ఈ పిల్లలు ఎట్లాంటి చదువు చదువుతున్నారో చూసినావా మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా చూసిండా ఎప్పుడన్నా అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగిండా గూడెం కానీ లేకపోతే కోయపల్లి కానీ శివపల్లి కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ నన్ను తీసుకొని పోయి ప్రాణహిత నడిలో పడేయాలి కెమెరామెన్ వినోద్తో అంజయ్య సాక్షి టీవీ కుమ్రభీం జిల్లా